బాస్కర్స్ ఏరియాన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే 10వ తరగతి పరీక్షలను రద్దు చేయండి. లోకేష్, రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు రద్దు చేసి విద్యార్థులకు ఉత్తీర్ణత కల్పించాలని తేదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్కు ఆయన లేఖ రాశారు. కోవిడ్ తీవ్రత దృష్ట్యా తెలంగాణ సహా దేశంలో మరో 12 రాష్ట్రాలు ఇప్పటికే 10వ తరగతి పరీక్షలను రద్దు చేశాయని గుర్తు చేశారు. వైరస్ తీవ్రత ఎప్పుడు తగ్గుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నందున 10వ తరగతి విద్యార్థులకు ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని సూచించారు. గత ఏడాది రాష్ట్రంలో 5000 కరోనా కేసులు ఉన్నప్పుడే 10 పరీక్షలు రద్దు చేశారు. ఇప్పుడు 2 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 6.7 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవడం ఎంతో ప్రమాదకరం. హైకోర్టు ఆదేశాలు ప్రతిపక్ష నాయకుల ఆందోళనకు తావివ్వకుండా మానవత్వంతో వ్యవహరించి రద్దు నిర్ణయం ప్రకటించండి అని కోరారు. ఇంటర్ విద్యార్థికి అండగా ఉంటా. కోవిడ్ కారణంగా తాతయ్యను తండ్రిని కోల్పోయిన ఇంటర్ విద్యార్థి చెరుకూరి లోకేష్ కృష్ణకు అండగా నిలుస్తానని నారా లోకేష్ హామీనిచ్చారు. ఉన్నత చదువులకు సాయం అందిస్తానని ప్రకటించారు. ఇంటర్ పరీక్షల వాయిదాపై ఇటీవల నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో పాల్గొన్న విద్యార్థి లోకేష్ కృష్ణ తన పరిస్థితిని లోకేష్కు వివరించారు. తమ తాతయ్య మల్లికార్జునరావు 7న తండ్రి వెంకట సుబ్బయ్య 9న మరణించారని విద్యార్థి తెలిపారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10 పరీక్షలను రద్దు చేయాలని లోకేష్ డిమాండ్ చేయడం ఇక్కడ మనం గమనించవచ్చు. ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలు అనేవి వాయిదా వేశారు. మరి కరోనా పరిస్థితులన్నీ కూడా చక్కబడిన తర్వాత 10 ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పరీక్షలను రద్దు చేయాలి అని ఇక్కడ డిమాండ్ చేయడం జరిగింది. సివిల్స్ ప్రిలిమ్స్ అక్టోబర్ 10కి వాయిదా. దేశవ్యాప్తంగా కోవిడ్ ఉధృతి నేపథ్యంలో సివిల్స్ ప్రిలిమినరీ 2021 పరీక్షలను యూపీఎస్సీ వాయిదా వేసింది. జూన్ 27న జరగాల్సిన ఈ పరీక్షను అక్టోబర్ 10వ తేదీన నిర్వహించనున్నట్లు గురువారం జారీ చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. 30 ఐఏఎస్ పోస్టులకు 1200 దరఖాస్తులు. లాటరల్ ఎంట్రీ నియమకాలకు తగ్గిన స్పందన. కేంద్ర ప్రభుత్వం లాటరల్ ఎంట్రీ విధానంలో ప్రైవేట్ రంగం నుంచి 30 ఐఏఎస్ పోస్టులకు ఇచ్చిన ప్రకటనకు ఈసారి స్పందన బాగా తగ్గింది. 2018 నాటితో పోలిస్తే అభ్యర్థుల్లో అంతగా ఉత్సాహం కనిపించలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో యూపీఎస్సీ ఇచ్చిన ఈ ప్రకటనకు దాదాపు 1200 మంది మాత్రమే క్షేత్రస్థాయి నిపుణులు దరఖాస్తు చేసుకున్నారు. సంయుక్త కార్యదర్శులు డైరెక్టర్ స్థాయి పోస్టులకు గాను యూపీఎస్సీ ఈ ప్రకటన ఇచ్చింది. అదే గతంలో అయితే 2018లో 10 సంయుక్త కార్యదర్శుల పోస్టులకు ఇలాంటి ప్రకటన ఇవ్వగా ఏకంగా 6077 దరఖాస్తులు వచ్చాయి. తాజా దరఖాస్తులకు సంబంధించి కోవిడ్ కారణంగా ఎంపిక ప్రక్రియ కొంత ఆలస్యమయ్యే పరిస్థితులు ఉన్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే యూపీఎస్సీ ఇతర పరీక్షలు ఇంటర్వ్యూలను వాయిదా వేసిన విషయాన్ని ఆ అధికారి గుర్తు చేశారు. ఉపాధ్యాయుల ఉదారత. ఎన్నో కష్టాలున్నా దాతృత్వంలో వెనకంజ వేయమని నిరూపిస్తున్నారు అనంతపురం జిల్లావాసులు. దానం స్వీకరించడమే కాదు, ఇవ్వడం కూడా నేర్చుకోవాలని ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఆశయాలను నెరవేరుస్తున్నారు. కరోనా రోగులకు ఆక్సిజన్, మెరుగైన సేవలు అందించడానికి అనంతపురం జిల్లావాసులు కూడా విరాళాలు ఇవ్వాలని ఆర్డిటి ఇచ్చిన పిలుపును ఎంతోమంది స్వీకరించారు. ఉద్యోగులు, రైతులు, కార్మికులు, వ్యాపారులు, ఇలా అన్ని వర్గాల ప్రజలు సాయం చేయడానికి మేము సైతం అంటున్నారు. గురువారం ఉపాధ్యాయ సంఘాలు 10 లక్షల రూపాయలకు సంబంధించి ఉదారతను చాటుకున్నారు. ఉపాధ్యాయుల ఫెడరేషన్ నుంచి 10 లక్షల చెక్కును ఆర్డిటి పిడి మంచో ఫెర్రర్ దంపతులకు అందజేశారు. పిఆర్టీయు ఏపీ, ఎస్ఈఎస్టీయు, ఏపీటీఎఫ్, ఎఫ్టీయు, యూటీఎఫ్ సంఘాల సభ్యులు హాజరై చెక్కును అందజేశారు. టీచర్లకు ఇస్రో అంతర్జాల శిక్షణ. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకునేందుకు అంతర్జాలంలో ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణా తరగతులు 31 నుంచి 5 రోజులు నిర్వహించనున్నారు. 70% హాజరు నమోదుతో పాటు ప్రతిభ చాటిన ఉపాధ్యాయులకు ఇస్రో మెయిల్ ద్వారా ధ్రువపత్రం అందిస్తుంది. ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులు 30లోపు తమ పేరును https://elearning.iirs.gov.in/7st
శాట్ రిజిస్ట్రేషన్ స్లాష్ స్టూడెంట్ లింక్ ద్వారా నమోదు చేసుకోవాలి. ఇస్రో పరిధిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక కోర్సును సిద్ధం చేసింది. ఇస్రో ఈ శిక్షణ 2007 నుంచి ఆన్లైన్ కోర్సులను 76 సార్లు నిర్వహించగా దేశవ్యాప్తంగా 3.05 లక్షల మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శిక్షణలో అంతరిక్ష పరిజ్ఞానంతో పాటు వాటి అనువర్తనాల అంశాలపై తెలియజేస్తారు. అదే విధంగా ప్రకృతి వైపరీత్యాలు, నీటి భద్రత, ఆహారం, పర్యావరణం, దూర విద్య, శీతోష్ణ స్థితిపై అధ్యయనం అనే ఉప అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తారు. ఏపీసీఓఎస్ వారి సర్వీసులను రెన్యువల్ చేయాలి. ఆప్కస్ పరిధిలోనే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం జేఏసీ లేక. రాష్ట్రవ్యాప్తంగా ఆప్కస్ అనగా ఏపీసీఓఎస్ పరిధిలో లేని అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసును వెంటనే రెన్యువల్ చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని, ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కమిటీ కోరింది. ఈ మేరకు జేఏసీ గౌరవాధ్యక్షులు ఏవీ నాగేశ్వరరావు, కార్యదర్శి కో చైర్మన్ బాలకాశి, ఈ విజయ్ కుమార్ రాజు ఆయనకు గురువారం లేఖ రాశారు. రాష్ట్రంలో వివిధ శాఖలు, సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కాంట్రాక్ట్ పరిమితి మార్చి 31తో ముగిసిందని పేర్కొన్నారు. వారందరినీ రెన్యువల్ చేయాలని కోరుతూ గతంలోనే మార్చి 30న ఏప్రిల్ నెలలో జేఏసీ తరఫున వినతి పత్రాలు సమర్పించామని తెలిపారు. కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులను మాత్రమే రెన్యువల్ చేస్తూ ఈ నెల 12న 6 నెలలు రెన్యువల్ ఉత్తర్వులను జారీ చేశారని, గతంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రెన్యువల్ ఉత్తర్వులు ఇచ్చేవారని పేర్కొన్నారు. కాబట్టి ఆప్కస్ పరిధిలోని అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం కూడా జేఏసీ అనేది లేఖ రాయడం జరిగింది. వారి సర్వీసులను కూడా రెన్యువల్ చేయాలని కోరడం జరిగింది. ఒప్పంద ఉద్యోగుల సర్వీస్ 6 నెలల పొడిగింపు. ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, రాష్ట్రంలో ఒప్పంద అనగా కాంట్రాక్ట్ ఉద్యోగ, ఉపాధ్యాయ, అధ్యాపకుల సర్వీసులను సెప్టెంబర్ 2021 వరకు పొడిగిస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శి ఉత్తర్వులు GORT నెంబర్ 1201 విడుదల చేశారని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి తెలిపారు. న్యాయ, విద్య, వైద్య, ఆరోగ్య తదితర 12 శాఖల పరిధిలోని ఒప్పంద ఉద్యోగులు సదరు పొడిగింపు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారని అన్నారు. GO 12 మరియు 24 ప్రకారం 10 రోజుల వ్యత్యాసంతో ఒప్పంద ఉపాధ్యాయ అధ్యాపకులకు 12 నెలల కొనసాగింపుకు ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఫీజు కడితేనే లింక్, సుప్రీం మార్గదర్శకాలు బేఖాతారు, పరీక్షల పేరుతో ప్రైవేట్ విద్యాసంస్థల ఒత్తిడి, సహించబోం అంటూ కమిషనర్. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంటే ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు మాత్రం కాసుల కోసం వేట సాగిస్తున్నాయి. వైరస్ ఉధృతి దృష్ట్యా రాష్ట్రంలో విద్యాసంస్థలన్నింటికీ ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో గతేడాది లాక్డౌన్ సమయంలో నిర్వహించిన విధంగా ప్రైవేట్ విద్యాసంస్థలు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. అయితే ఫీజు బకాయిలు ఉన్న వారికి మాత్రం ఆన్లైన్ లింక్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాయి. పాత బకాయిలన్నీ చెల్లిస్తేనే విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలకు హాజరు కానిస్తామని, లేదంటే వారు విద్యా సంవత్సరం నష్టపోతారంటూ హెచ్చరిస్తున్నాయి. ఒకవైపు కరోనా కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వారు ప్రైవేట్ విద్యాసంస్థల దాష్టికంతో బెంబేలెత్తిపోతున్నారు. ఇదిలా ఉంటే గతేడాది 10వ తరగతి పరీక్షలు రద్దు చేసి అందరినీ పాస్ చేసిన ప్రభుత్వం ఈ ఏడాది మాత్రం వైరస్ ఉధృతి తగ్గిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించడంతో ఆ నిర్ణయాన్ని సాకుగా చూపిస్తూ ప్రైవేట్ విద్యాసంస్థలు మరింత ఒత్తిడి తెస్తున్నాయి. ఫీజు బకాయిలతో పాటు ఆన్లైన్ క్లాసులకు అదనంగా రుసుము చెల్లిస్తేనే పరీక్షలకు హాజరు కానిస్తామంటూ బెదిరిస్తున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, కోవిడ్ కారణంగా దేశవ్యాప్తంగా తీవ్ర సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో విద్యాసంస్థలు ఫీజుల విషయంలో వెసులుబాటు కల్పించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. లాక్డౌన్ కర్ఫ్యూ కారణంగా విద్యాసంస్థలు మూతపడడంతో ఆ సమయంలో రవాణా, స్టేషనరీ, తరగతుల నిర్వహణ వంటివి ఉండబోవని, ఆ సమయానికి కూడా పూర్తి ఫీజులు చెల్లించాలనడం సమంజసం కాదని వ్యాఖ్యానించింది. అయితే రాష్ట్రంలో మాత్రం విద్యాసంస్థలు ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజులను వసూలు చేస్తున్నాయి. ప్రత్యక్ష బోధన జరగకపోయినా ఆన్లైన్లో సిలబస్ పూర్తి చేస్తున్నామని, కనుక విద్యార్థులు పూర్తి ఫీజు చెల్లించాల్సిందేనని పేర్కొంటున్నాయి. ఫీజు బకాయిలు చెల్లిస్తేనే ఆన్లైన్ క్లాసులకు సంబంధించినటువంటి లింకును విద్యార్థులకు ఇస్తామని స్పష్టం చేస్తున్నాయి. కట్టుబడి ఉండాల్సిందే. ఆన్లైన్ క్లాసులకు సంబంధించి సుప్రీంకోర్టు సూచించిన మార్గదర్శకాలకు రాష్ట్రంలోని పాఠశాలలు, జూనియర్ కళాశాలలు కట్టుబడి ఉండాలని పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆర్ కాంతారావు స్పష్టం చేశారు.
పలు విద్యాసంస్థలు ఫీజు బకాయిల పేరుతో విద్యార్థులకు ఆన్లైన్ లింక్ అందించడం లేదని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఆన్లైన్ క్లాసుల వల్ల విద్యాసంస్థలకు నిర్వహణ భారం తగ్గుతుందని, కోవిడ్ వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని విద్యాసంస్థలు ఫీజు విషయంలో వెసులుబాటుతో వ్యవహరించాలని సుప్రీంకోర్టు కొద్ది రోజుల కిందట ఆదేశించిందని గుర్తు చేశారు. విద్యార్థులకు అందించని వస్తువులకు కూడా ఫీజులు వసూలు చేయడం లాభార్జనే అవుతుందని, అది మానుకోవాలని సుప్రీం సూచించిందని అన్నారు. గతేడాది లాక్డౌన్ కారణంగా చాలా కాలం స్కూళ్లు తెరవలేదని, దీని కారణంగా పెట్రోల్, డీజిల్, కరెంట్, నిర్వహణ ఖర్చు, నీటి ఛార్జీలు, స్టేషనరీ ఛార్జీలు వంటివి మిగిలిపోయాయని, వీటిని కూడా దృష్టిలో ఉంచుకోవాలని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసిందని జస్టిస్ కాంతారావు పేర్కొన్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఫీజు బకాయిలు ఉన్నప్పటికీ మానవతా దృక్పథంతో విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలకు అవకాశం ఇవ్వాలని సూచించారు. ఫీజు బకాయిలు ఉన్నంత మాత్రాన విద్యార్థులను విద్యకు దూరం చేయకూడదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఏవైనా విద్యాసంస్థలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలు ఈ విషయంలో ఇబ్బంది పెడితే తల్లిదండ్రులు కమిషన్ దృష్టికి తీసుకురావచ్చని, తాము తక్షణమే చర్యలు తీసుకుంటామని జస్టిస్ కాంతారావు తెలిపారు. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ ముఖ్యమైన సమాచారం మీరు కూడా ప్రతిరోజు తెలుసుకోవాలి అంటే మన భాస్కర్ సేరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.